జనరల్గా ఆగస్ట్ మాసం అంటే వచ్చే సంవత్సరానికి ఈ ఆగస్ట్లో ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై స్కూల్ కెచ్ మొదలవుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, గ్రోత్ ఉంటుందా లేదా అనేది ఫోర్త్ వీక్ ఆఫ్ ఆగస్ట్ మనం కనుక్కుంటాం. దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అన్ని చేసి అక్టోబర్లో టెండర్ ఫ్లోట్ చేస్తాం. దాని తర్వాత నెగోసియేషన్స్ అంతా చేసి వర్క్ ఆర్డర్స్ జనవరిలో ఇష్యూ చేసి మన పిల్లలు స్కూల్కి విద్యార్థులు స్కూల్కి వెళ్ళే సమయానికి కిట్స్ రెడీగా పెడతారు. దట్ ఈస్ ద ప్రాసెస్. అంటే గత ప్రభుత్వానికి చాలా సమయం ఉంది, కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 24-25 వచ్చేగల ఏకపక్షంగా బిజినెస్ రూల్స్ పాటించకుండా ఎలాంటి ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఆర్డర్స్ జారీ చేసింది. ఇది వాస్తవం నాకు తెలియలేదు అధ్యక్ష, ఈరోజు తెలుసుకున్నాను. పెద్దలు ప్రశ్నించారనుక వాస్తవం ఇది ఈరోజు బయటకు వచ్చింది. తర్వాత నేను లోపలికి వెళ్తే 1530 రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టేది ఎందుకు 2702 రూపాయలు అయిందంటే అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం, అంటే నేనైతే ఆ సమాధానానికి సంతృప్తి చెందలేదు. అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దాంట్లో భాగంగా షూస్కి వచ్చేగల సైజ్ మిస్ మ్యాచ్ అనేది ఉంది అధ్యక్ష. జనరల్గా అంటే పిల్లలు పెరిగే వయసు కనుక కొంచెం మిస్ మ్యాచ్లు ఉంటాయి, కాదని నేను అనట్లేదు. అది అదే స్కూల్లో కానివ్వండి, మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రీప్లేస్మెంట్ ఆప్షన్ ఇచ్చాం. సో ఆ ప్రాబ్లం ప్రాబ్లం లేకుండా చేస్తాం. బ్యాగ్స్కి వచ్చేగల నాణ్యత లేదనేది పెద్దలు చెప్పారు, అది ఫీల్డ్లో కూడా కంపడింది, చాలా ఆర్టికల్స్ కూడా దీనిపైన వచ్చినాయి. దాంట్లో రెండు విషయాలు, ఒకటి గత ప్రభుత్వ అనాలోచన వల్ల బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అని ఇంగ్లీష్ మీడియం అన్నారు, అలానే ఇంగ్లీష్ మీడియం కమిట్ అవ్వలేదు అధ్యక్ష. సో ప్రతి టెక్స్ట్ బుక్స్ ఒక పక్కన తెలుగు ఉంది, ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది, అంటే వెయిట్ పెరిగింది అధ్యక్ష. పిల్లలు 10 నుంచి 12 కేజీ కన్నా ఎక్కువ బరువు మోయకూడదు అనేది చాలా క్లియర్ రూల్స్ ఉన్నా దాదాపు 20 కేజీలు మోస్తున్నారు బరువు. దానికి కారణం, ప్రధానమైన కారణం బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. సో ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఏం చేయాలనేది కూడా మేము డిస్కస్ చేస్తున్నాము. అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఇది ముందలకనేది మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, యూనిఫామ్స్కి వచ్చేగల స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా 2022-23 అకాడమిక్ ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఫైనాన్స్ మంత్రి గారు నా పక్కనే కూర్చున్నారు. సో గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా త్వరలోనే ఈ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏదైతే పెండెన్సీ ఉందో అది ఇవ్వాలని కోరుతున్నాను. తప్పనిసరిగా మేము అవసరత యుద్ధం చేసి ఆ నిధులు తీసుకొచ్చి, అంటే ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో ఆ తల్లిదండ్రులకి ఆ ఛార్జెస్ కూడా అందజేస్తా అధ్యక్ష. అంతేకాకుండా నాకు ఇచ్చిన వివరంలో థర్డ్ క్వాలిటీ చెక్ అని చేసామన్నారు, నేనైతే సంతృప్తి చెందట్లేదు ఆ థర్డ్ క్వాలిటీ చెక్తో. చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది, నాణ్యత అందించాల్సిన అవసరం ఉంది, అది మా ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష. దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. సో టెండర్లు లేకుండా సరైన ప్రక్రియ పాటించలేదు కనుక దీనిపైన తప్పనిసరిగా నేను ఎన్క్వైరీ చేస్తాను. సభ్యులందరూ అడిగారు, దీనిపైన ఎన్క్వైరీ చేస్తాను, కఠినంగా నేను వివరిస్తాను. ఏ స్కెడ్యూల్ అయితే గతంలో మేము పబ్లిష్ చేసాం దాన్ని నేను పాటిస్తాను. మళ్ళీ అధ్యక్ష, దీనికి పార్టీ రంగులు కూడా అవసరం లేదు అధ్యక్ష. గతంలో బెల్ట్ పైన పార్టీ రంగులు, బ్యాగుల పైన పార్టీ రంగులు అన్ని అవసరం లేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను డిపార్ట్మెంట్ని అడిగాను అధ్యక్ష, అసలు స్కూల్ యూనిఫామ్ డిజైన్ ఎలా వస్తుంది, కలర్స్ ఎలా చేయాలి, దానికి డెఫినెట్లీ సైన్స్ ఉంటుంది, మీరు తెలుసుకోండి ముందర, తర్వాత కూర్చుందాం. కానీ ఇక్కడ రాజకీయాలు వద్దండి, తెలుగుదేశం పార్టీ ఉంది కనుక పసిపేద్దామని అలాంటి ఆలోచన మాకు లేనే లేదు. విద్యార్థులకి స్మార్ట్గా ఉండేదానికి ఇన్స్పైర్ చేసే విధంగా యూనిఫామ్లు కూడా చేయాలని మేము ఒక ఆలోచనలో ఉన్నాం. అది ఆల్రెడీ నేను దానిపైన డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఇంకా నాడు నేడుకు వచ్చేగల మనం, అది గతంలోనే నేను సమాధానం చెప్పా, సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ జరిగింది, దాంట్లో అవకతవకలు ఉన్నాయనేది కూడా మీడియా ద్వారా గతంలోనే తెలుసుకుంటాం జరిగింది. ఆల్రెడీ దానిపైన నేను రిపోర్ట్ అడిగాను. బైజూస్ అంటారా, కంపెనీ ఎత్తిపోయింది, ఇప్పుడు కంపెనీ ఎన్సీఎల్టీకి వెళ్ళింది. ట్యాబ్స్ ఇచ్చారు అధ్యక్ష, ఒక ఆలోచనతో ట్యాబ్స్ ఇస్తే అది వేరే రకంగా వాడతాం అయింది ఫీల్డ్లో. చాలామంది సభ్యులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు, పిల్లలు ఎక్కువ యూట్యూబ్ ఇవన్నీ ఎడిక్ట్ అయ్యారనేది అందరు అన్నారు అధ్యక్ష. అది అందరితో కూడా నేను చర్చిస్తాను, దీన్ని ఏం చేయాలో దాన్ని బట్టి వీ విల్ గో ఫార్వర్డ్. బట్ అధ్యక్ష, ఒక పక్కన తల్లికి వందనం అవ్వచ్చు, ఇంకో పక్కన ఈ కిట్ అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ది డే అవుట్కమ్స్ రావాలి అధ్యక్ష. అంటే పిల్లలు చదువుకోవాలి, అవుట్కమ్స్ రావాలి, రీడింగ్, కాంప్రహెన్షన్, రైటింగ్, మ్యాథమెటిక్స్, బేసిక్ అవుట్కమ్స్ అనేది రావాలి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గుతుందంటే దానికి కారణం
అవుట్కమ్స్ లేదనేది నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అది ఆల్రెడీ నేను మొన్న హౌస్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, టెక్నాలజీతో జోడించి అవుట్కమ్స్ మానిటరింగ్ చేద్దాం, పాజిటివ్గా తీసుకెళ్దాం అని చెప్పాము. ఇంకా 2-3 ఎన్జిఓస్ కూడా మనం వచ్చి కలిశారు, వాళ్ళతో కూడా నేను మీటింగ్ పెట్టుకుంటున్నాను. దీన్ని ఎట్లా పకడ్బందీగా చేసి అవుట్కమ్ మానిటరింగ్ చేయాలి. ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ప్రైవేట్ పాఠశాలల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందిస్తాం, అవుట్కమ్ సాధిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను అధ్యక్ష. మీ అందరు తెలుసు అధ్యక్ష, కేజీబీవి మోడల్ స్కూల్స్లో అద్భుతంగా అవుట్కమ్స్ వస్తున్నాయి. దానికి కారణం అన్నాడు అన్న ఎన్టీఆర్ స్థాపించారు, రెసిడెన్షియల్ అవుతాం వల్ల రిజల్ట్స్ ఈరోజు కూడా ప్రైవేట్తో పోల్చితే చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. దానికి ధీటుగా మేము ఇచ్చేస్తాం. విద్యా కానుక కిట్ 100% మేము కొనసాగిస్తున్నాం, దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష.